కాల్ చేయాలి కాయిన్స్ ఇవ్వండి అంకుల్. ఒక్క కాల్ ఆ దుర్గా బ్యాచ్ జీవితాన్నే మార్చేస్తుంది. విక్రమ్, ఆ కాల్ ఏదో నేనే చేస్తాను, ప్లీజ్ ప్లీజ్. ఇంకొకళ్ళని ట్రబుల్స్ లో పెట్టాలంటే ముందు ఉంటుంది. చూడు ఎంత ఆనందంగా ఉందో. త్వరగా చెయ్యి, నెంబర్ కావాలా? అక్కర్లేదు, నాకు తెలుసు. రింగ్ అవుతుంది. హలో, ఎస్ఐ వెంకటేష్ హియర్. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు పూజ, నోబుల్ హై స్కూల్ స్టూడెంట్ని. స్టూడెంటా? చెప్పమ్మా. సార్, పంచవటి కాలనీలో హై స్కూల్ దగ్గర ఒక దొంగతనం జరిగింది. నేరస్తులు క్యాష్ బ్యాక్ తీసుకుని వెళ్తున్నారు, మీరు అర్జెంటుగా రావాలి. ఐ సీ. వాళ్ళెవరో నీకు తెలుసా? మా క్లాస్మేట్స్ సార్, మీరొస్తే వెంటనే పట్టిస్తాము, మీరు అర్జెంటుగా రావాలి. ఓకే ఓకే, మీరున్న ల్యాండ్ మార్క్ చెప్పండి. పంచవటి కాలనీ మెయిన్ రోడ్ పక్కన కిరాణా షాప్ ఉంది, అక్కడ యూనిఫామ్ లో మేము నిలబడి ఉన్నాం. ఇదిగో వస్తున్నా, మీరు అక్కడే ఉండండి. కాన్స్టేబుల్స్ సార్, ఫాలో మీ. పోలీసులు వస్తున్నారు. ఇక దుర్గా బ్యాచ్ పని అయిపోయింది. ఏంట్రా, పోలీసులు ఇంకా రాలేదు? మనం ఏమైనా సీఎమా పిఎమా ఫోన్ చేయగానే వచ్చి వాళ్ళడానికి. నిజమే కదా, వెయిట్ చేయాలి. ఆ పోలీస్ వాళ్ళు త్వరగా వస్తేనే బాగుంటుంది. ఏ, వాళ్ళు ఇక్కడికి వచ్చేలోపు దుర్గా బ్యాచ్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళిపోతే ఆ క్యాష్ బ్యాక్ ఇచ్చి ఈ డబ్బు ఓనర్ కి ఇచ్చేయండి సార్ అంటే మన ప్లాన్ అంతా పాడైపోతుంది. ఆహా, ఎంత దూరం ఆలోచించావు పూజ. నీ ముందు జాగ్రత్తకు జోహార్లు. పూజ అంటే ఏమనుకున్నారు? దుర్గా బ్యాచ్ వచ్చినా ఇదే దారిలో రావాలి కదా. అవునవును, అప్పుడైనా వాళ్ళని పోలీసులకు పట్టించవచ్చు. నువ్వేం టెన్షన్ పడకు పూజ. ఇంతకుముందు ఫోన్ చేసింది? నేనే సార్. క్యాష్ బ్యాక్ కొట్టేసిన వాళ్ళు ఎక్కడ? ఇదే దారిలో వస్తుంటారు సార్, అందుకే అర్జెంట్ గా మీకు ఫోన్ చేసాం. అవును, వాళ్ళు మీ క్లాస్మేట్స్ అన్నావు కదా? అవును సార్, వాళ్ళకి మా హై స్కూల్లో దొంగ బ్యాచ్ అని పేరు. స్కూల్లో పుస్తకాలు, పెన్సిళ్ళు, లంచ్ బాక్స్లు ఏ ఉన్నా మాయం చేస్తారు. పిల్లలది కాదు సార్, టీచర్ డబ్బులు కూడా అప్పుడప్పుడు నొక్కేస్తూ ఉంటారు. మా స్కూల్కి పెద్ద బ్యాడ్ మార్క్స్ సార్ వాళ్ళు. ఓహో, ఇంతకీ వాళ్ళ క్యాష్ బ్యాక్ ఎక్కడ కొట్టేశారు? ఈ పక్కనే పంచవటి కాలనీ ఉంది, అక్కడే కొట్టేసుంటారు. కొట్టేసుంటారా? అదే సార్, ఎవరి దగ్గర కొట్టేసి దాన్ని పంచుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. మేము సరిగ్గా అప్పుడే వెళ్ళాం, వాళ్ళ మాటలు విని మీకు కాల్ చేశాం. అయినా మీరు చిన్నపిల్లలు, పైగా స్కూల్ స్టూడెంట్స్, ఇప్పుడే ఇలా తయారవడం ఏంటి? మేమంతా గుడ్ స్టూడెంట్స్ లాగే ఉంటాం సార్. ఆ దుర్గా బ్యాచ్ దొంగ బ్యాచ్.
వాళ్ళెందుకు ఇలా చేస్తున్నారు? ఎందుకంటే అదే అసలు కారణం. బట్ ఇట్స్ టూ బ్యాడ్. మేము ఎన్నోసార్లు చెప్పు చూసాం, మమ్మల్ని కొడదానికని వచ్చారు. రావడమేం సార్, నన్నైతే కొట్టారు కూడా. మా హై స్కూల్ టీచర్స్ కూడా పనిష్మెంట్ ఇచ్చారు, అయినా వాళ్ళు కేర్ చేయడం లేదు. ఇంతకు ముందైతే స్కూల్లో దొంగతనాలు చేసేవాళ్ళు, ఇప్పుడు బయట కూడా చేస్తున్నారు. వాళ్ళకి సీరియస్ పనిష్మెంట్ ఇస్తే తప్ప దారిలోకి రారు సార్. అర్థమైంది. వాళ్ళని ఇలా వదిలేస్తే దొంగలు దోపిడీదారులుగా తయారవుతారు. సొసైటీలో నోటోరియస్ క్రిమినల్స్గా మారేది ఇలాంటి వాళ్లే. మీరు చెప్పెక్కండి. దేనికి సార్? వాళ్ళని మాకు చూపించండి, వెంటనే వాళ్ళని మా కంట్రోల్లో తీసుకుంటాం. కరెక్టే సార్, రండి చూపిస్తాము. పదండి.